ఇప్పటివరకు అందరూ చాలా మంది చెప్పారు ముస్లింల స్థితిగతుల గురించి, వాటి అన్ని విషయాలు చర్చించారు. నేను ముఖ్యంగా ఈ పత్రిక చుట్టే మాట్లాడాలని అనుకున్నాను. నిజానికి ఈ పత్రిక నేను ఇప్పుడే చూశాను ఈరోజే అందరిలాగే, కాకపోతే నాకు స్కై బాబా ఈమెయిల్ చేశారు. క్లిక్ కొట్టగానే నాకు ఈ మొదటి పేజీ వచ్చింది, రెప్పున తాకింది, కానీ అద్భుతంగా అనిపించింది. మొదట ఈ ముఖ చిత్రాన్ని వేసిన అక్బర్ గారు, అట్లాగే అద్భుతంగా అల్లా అని పాట పాడిన భయ్య, చాలామంది దీని వెనకాల ఉన్నారు. వాళ్ళందరి కూడా వాళ్ళందరి కష్టం ఇందులో కనిపిస్తుంది. అద్భుతంగా వచ్చింది ఈ పుస్తకం. ఇది చూసిన తర్వాత నేను దాన్ని స్క్రీన్ మీద ఇట్లా స్క్రోల్ చేస్తూ చదువుకుంటానే పోయినా. నాకు అర్థమైంది ఏంటంటే ఇది నిజానికి మొదట ఫస్ట్ పేజీలోనే మీరు చూస్తారు సామాజికంగా ముస్లింల స్థానం ఎక్కడ అనే ప్రశ్నతోటే మొదలవుతుంది. ఆ ప్రశ్నని సంధిస్తూ పాఠకుల్ని, మొత్తం పాఠకులని మొత్తంగా తన ప్రపంచంలోకి లాగేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఒక పాయింట్ బ్లాంక్ ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఈ ప్రశ్నలోనే ఉన్నది. అట్లా చూస్తే ఈ పత్రిక ఒక మేనిఫెస్టో అని నేను అనుకుంటున్నాను. నిజానికి ఇది రావాల్సిన ఒక చారిత్రక సందర్భంలోనే వచ్చింది. అట్లాంటి చారిత్రక సందర్భంలో అంటే హృదయం ఉన్న కవులుగా కావచ్చు, రచయితలుగా కావచ్చు, నిబద్ధత ఉన్న ఉద్యమకారులుగా మనందరం కలుసుకోవాల్సిన అవసరాన్ని, చారిత్రక అవసరాన్ని గుర్తు చేస్తుంది. అట్లాగే అట్లాంటి అవసరాన్ని కల్పించిన సాయిబాబా గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది వక్తగా పిలవడం అనేది నాకు అనిపిస్తున్నది దీని వెనకాల ఒక చిన్న ఎత్తుగడ ఉన్నది. అదేంటంటే ఆ వక్త తీసుకోవాల్సిన బాధ్యతని మళ్ళీ గుర్తు చేయడం. సో అట్లా ఆ బాధ్యతల్ని మళ్ళీ నాకు గుర్తు చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్తూ, నిజానికి ఇందులో మొత్తంగా ముస్లింలకు సంబంధించి, ముస్లింల స్థితిగతులకు సంబంధించి, వాళ్ళ అంటే సచార్ కమిటీ కావచ్చు, తర్వాత అనేక సర్వేలు కావచ్చు, సుధీర్ కమిటీ కావచ్చు, వాళ్ళందరూ చెప్పిన మొత్తం రిపోర్ట్లకు సంబంధించిన ఒక సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇందులో కూడా మనకి కనిపిస్తుంటుంది. ప్రతి వ్యాసం చాలా విషయాలని చాలా కూలంకషంగా చర్చిస్తుంటుంది. అట్లాగే ఇందులో నాకు అనిపించింది ఏంటంటే ఈ 12% రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిందో దానికి సంబంధించి, అది ఇంకా అమలు కాకపోవడానికి సంబంధించి, అంటే మనము ఇండియన్ యూనియన్లో కలిసినప్పుడు అప్పటి ముస్లింలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. అదే మనకి ఒక స్థిరమైన జీవితము, ఉద్యోగాలు రావచ్చు అని అనుకున్న విద్యార్థులు అనుకున్న తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది. కానీ కొత్త రాష్ట్రంలో ముస్లింల కథ మాత్రం అట్లాగే ఉంది. వాళ్ళకి ఇంకా అమలు కానీ ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి రిజర్వేషన్కి సంబంధించిన ఇప్పటికీ ప్రారంభంగానే విషయాల గురించి కూడా ఇందులో చాలా చర్చించారు. ఇంకా నేను సింపుల్గా చెప్పాలంటే ఈ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ తప్పకుండా చూడాల్సింది ముస్లింల మూలాల్లోకి వెళ్ళడం. వాళ్ళ మూలాలు అంటే ఒక మూలవాసులుగా వాళ్ళు ఇక్కడ దళిత బహుజన సంచార జాతుల్లోనూ, ఆదివాసీ జాతుల్లో కూడా ముస్లిం మూలాలను గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఈ దృక్కోణం ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు సాధారణంగా చెప్పినట్లా కన్ఫ్రంటేషన్ కాదు, ఇప్పుడు భారతీయ సమాజంలో మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది కోఆపరేషన్. అయితే సంగిశెట్టి గారు అన్నారు చేయాల్సిన దగ్గర కన్ఫ్రంటేషన్ కాదు. వీ కెన్ డిఫర్, వీ కెన్ ఫైట్, బట్ నాట్ కన్ఫ్రంటేషన్. కోఆపరేషన్ ఓన్లీ కెన్ లీడ్ అస్ టు అవర్ గోల్ అని నేను కూడా కాదనతో నేను ఏకీభవిస్తున్నాను. అట్లాగే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ చాలామంది యాక్టివిస్టులు, మనం దళిత యాక్టివిస్టులు ఉన్నాను, బహుజన యాక్టివిస్టులు ఉన్నాను, చాలామంది ఉన్నారు. చాలామంది ఎన్నో రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం అన్నారు. కానీ సంచార జాతులను మేము ఎవరు ఇంతవరకు గుర్తించలేదు. కానీ మొదటిసారి ఈ పత్రికలో సంచార జాతుల గురించి అద్భుతమైన మెసేజ్ ఒకటి ఉన్నది. ముఖ్యంగా సంచార జాతులు, ముస్లింలు సంచార జాతులుగా ఉండడం నాకు ఇంకా అద్భుతంగా అనిపించింది ఏంటంటే, అంటే మూలాల్లోకి వెళ్ళి ముస్లిం మూలాల గురించి చెప్పడం అంటే ఇది ఇప్పుడు నా హిందుత్వ భావజాలానికి చెంపదక కొట్టినట్టే. ఇంతకంటే గొప్ప పెద్ద ఇంకేది ఉండదు.
ఆరణంగా చూసినప్పుడు ఈ పత్రిక చాలా విలువైనది, చాలా విలువైనది. నేను ఒక 15 ఏళ్ల కిందట మొదట స్థాయిని కలిశాను. అప్పటి స్థాయికి ఇప్పుడున్న స్థాయికి ఉన్న ఒక ఒక బ్యాలెన్స్డ్ టోన్ నేను చూసినప్పుడు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని అనుకున్నాను. ఆయనని మనం చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి. మొదటిసారి మేము కలిసినప్పుడు 15 ఏళ్ల కిందట ఒక కథ గురించి మా మధ్య చర్చ జరిగింది. నేను టిఫర్ అయ్యాను ఆయనతో అప్పట్లో, బహుశా ఆయన మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఒక పరిణత గొంతుక, ఒక బ్యాలెన్స్డ్ నేచర్ ఇందులో ఎంతవరకు తీసుకెళ్తుందంటే, నాకు ఇప్పుడు అస్దగర్ ఇంజనీరింగ్ షాప్ నన్ను అంటే నేను ఆయనని చివరిసారి కలిసినప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా అంటే నేను ఆయనతో కలిసి ఒక వారం రోజులు నేను ఒక వర్క్షాప్లో ఉన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, చూడు వల్ల మొత్తం భారతదేశంలో ఏదైనా ఒక మార్పు, అంటే ముఖ్యంగా ఒక కాంపోజిట్ కల్చర్ ఉన్న మన భారతీయత మీ ముందుకు తీసుకుపోయే సత్తా ఏదన్నా ఉందంటే అది తెలంగాణకు మాత్రమే ఉందని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. బహుశా అది నిజం. ఈ పత్రిక చూసిన తర్వాత నాకు ఆ భరోసా చిక్కింది. ఈ మధ్య యాజ్ వి సీన్ మ్యాన్ క్రియేట్స్ వార్ ఆల్ ద టైమ్. నేను చెప్తున్నాను గట్టిగా, మ్యాన్ క్రియేట్స్ వార్, ఓన్లీ ఉమెన్ క్రియేట్స్ మ్యాజిక్ అని నమ్ముతాను నేను. ఇప్పుడు చాలామంది ఉమెన్ మ్యాన్ లాగా కూడా అవుతున్నారు, అది వేరే విషయం. కానీ తెలంగాణ అట్లాంటి ఒక స్త్రీల దృక్పథంతో ముందుకు పోతుందని కూడా నేను నమ్ముతున్నాను. అసలు ఇంజనీర్ సార్ నాతో కూడా ఏకీభవించారు. ఆ భరోసానిచ్చిన స్థాయికి మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పుస్తకాన్ని చదివినప్పుడు మొదట ఈ సామాజికంగా ముస్లిం కింద స్థానం ఎక్కడ అని పేజీ తిరిగేయగానే మనకు ఫస్ట్గా అనిపించేది, నా అనుభవాలు చెప్తున్నాను. ఈ చదివినప్పుడు ఒక మామూలు పాఠకరాలుగా నాకేమనిపించిందంటే, తెలియంగానే మనకు స్కై ఎదురొస్తాడు, ఆప్యాయంగా అలా బలా ఇస్తాడు, ఒక వండర్ఫుల్ బ్యాలెన్స్తో మనం చర్చకు రండి, చర్చిద్దాం రండి అని ఆహ్వానిస్తాడు. మన కొంచెం మనం అంటే ఇది ఒక గేట్ వే లాగా ఉంది. ఈ పుస్తకం అనేది ఒక గేట్ వే, మనం ఒక న్యూ కాంటినెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకుపోయే గేట్ వే. లోపలికి వెళ్తామా, గర్మ దాటంగానే ఆయన అలా బలా అయిన తర్వాత లోపలికి పోతామా, ఒక చార్ సవాళ్ళు వేస్తాడు. అది చాలా అద్భుతమైన ప్రయోగం నాకు అనిపించింది. ఆ చార్ సవాళ్ళతోటి మనం మన లోపలికి మనం చూసుకుంటాం, అవునా అవునా అని మనల్ని మళ్ళీ ఒకసారి బేరీ చేసుకుంటాం. అట్లా ఆ చార్ సవాళ్ళు దాటి కొద్దిగా ముందరికి పోతామా, పోగానే అక్కడ ఏమంటే మొత్తంగా ఒక శాస్త్రీయమైన, ఇక్కడ ఒక రచయిత అన్నట్లా జియావుద్దీన్ సాబ్ అంటారు, అంటే ఒక శాస్త్రీయమైన దృక్పథంతో గణాంకాల ఆధారంగా ఎట్లా మనము మన ఉన్న పరిస్థితిని ముందు పెట్టవచ్చు అనేది, పెట్టాల్సిన అవసరం ఉంది అని జియావుద్దీన్ సాబ్ తన వ్యాసంలో చెప్తూ మనకు ఒక రోడ్ మ్యాప్ చెప్తాడు. అంటే నేను చెప్తున్నాను, ఆ ప్రయాణం చెప్తున్నా ఈ పత్రికలోకి, మనకు రోడ్ మ్యాప్ ఇచ్చేస్తారు. అంటే శాస్త్రీయంగా గణాంకాల సహితంగా మనం ఎట్లా మనం వెనుకబడుతున్నాము అని ఒక ముద్ర ఏదైతే ఉన్నదో, అది ముద్రగానే నేను అనుకుంటున్నాను, మనం దేంట్లో వెనుకబడిందేమో. అయితే మనకున్న ఈ కష్టాలకు సంబంధించిన ఒక అచ్చమైన జాబితాని మనం ఎట్లా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ఆ రోడ్ మ్యాప్ నుంచి కొద్దిగా లోపలి పోగానే చాలా వ్యాసాలు ఇందులో గైడ్స్ లాగా మనకి గైడ్ చేస్తుంటాయి, మనం పోవాల్సిన గమ్యం దీన్ని చూపిస్తూ ఉంటాయి, అద్భుతమైనవి. ముఖ్యంగా ఇందులో నేను ఇంతకుముందే చెప్పినట్లు సంచార జాతులకు సంబంధించి మన జీవన్ కుమార్ గారు రాసిన మంచి వ్యాసం ఉన్నది, ఆయన చాలా అద్భుతంగా మొదలుపెట్టారు. అది ఏమంటాడంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో నేను సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నప్పుడు అక్కడ చాలా మంది పకీర్ల గుంపు కనిపించింది. నేను వాళ్ళ దగ్గరకు పోయినా, వాళ్ళని అడిగినా ఏదైనా మీరు అంతెంత ఎందుకున్నారు అంటే, మేము తెలంగాణ కోసం కొట్లాడికి వచ్చినాం, ఈరోజు మేమంతా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నామని అంటారు. అంటే ఆయన దాంతో మొదలు పెట్టారు. చూడండి, అంటే తెలంగాణ ఉద్యమంలో మనకు తెలుసు వందల వేల లక్షల మంది అన్ని రకాల సమూహాలు పనిచేస్తున్నాయి. ఒక సంచార జాతి వాళ్ళు ఏం కావాలని అనుకున్నారు. అసలు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం, నాకు ఎప్పుడో జూపా కసుపద్ద చెప్పింది గుర్తొస్తుంది, మొత్తానికి తెలంగాణ కావాలని మొదటిసారి నిరాహార దీక్ష చేసిన వాళ్ళలో ఆడవాళ్లే ఉన్నారు. కేసీఆర్ గారు అని చెప్తున్న దానికంటే ముందే అక్కడ చాలా మంది గల్పాక దగ్గర ఆడవాళ్ళందరం పోయి కూర్చొని నిరాహార దీక్ష చేసినాక సాయంత్రం వరకు అక్కడ కూర్చున్నాము. అది రకరకాలు, మా ఇంట్లోనే ఆ రోజు మా వదిన చనిపోవడం అదంతా జరిగింది అనుకోండి. కానీ సాయంత్రం వరకు అక్కడ ఉండి ఆడవాళ్ళందరము పొద్దున ఇంట్లో చెప్పకుండా వచ్చి సాయంత్రం వరకు ఉండి
ఇంటికి వెళ్ళే సమయానికి అందరూ పేపర్ వాళ్ళు వచ్చారు, మీడియా ముందర పెట్టారు, అంతా మాట్లాడారు, నిమ్మకాయ రసం తాగించారు, ఎవరు బాపూజీ గారు, జాదవ్ సాబ్ గారు తాగించారు మాకు నిమ్మకాయ రసం. అయితే వాళ్ళు ఏం రాస్తారు, నిమ్మరసం తాగించిన ప్రొఫెసర్ కేశవ్ జాదవ్ సార్ అంటున్నారు, సో అంటున్నారు, ఇది అంటున్నారు అని చెప్తారు. కానీ ఈ ఆడోళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చినారు, అసలు వాళ్ళు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు, వాళ్ళకి అసలు తెలియగలరు ఎందుకు కావాలి అనే స్టోరీ లేదు. సరిగ్గా ఇదే సంగతి అన్ని సమూహాల్లో జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అన్ని జేఏసీల్లో కూడా రకరకాల జేఏసీలు ఏర్పడినాయి. కానీ ఆ సోయి ఎందుకు వచ్చారు, తెలంగాణ ఎందుకు కావాలనుకుంటున్నారు అని చెప్పిన మాత్రం తర్వాత నేను విషయం వేరే దిక్కు వెళ్లకుండా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక సంచార జాతకం వాళ్ళు అడగడము అనేది దాంతో మొదలుపెట్టింది. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను స్కైకి. అయితే ఇందులో చాలా విషయాలు చెప్పినప్పుడు ఒక నాకు జీవన్ కుమార్ గారి ఆ వ్యాసాన్ని నేను ఎట్లా కనెక్ట్ అయ్యానంటే, మనము మనకు సంబంధించిన కథల గురించి, అంటే మనము ఉద్యమంలో మన భాగస్వామ్యం గురించి చెప్పకపోతే, ఉద్యమంలో ముస్లింల భాగస్వామ్యం, తెలంగాణ ఉద్యమంలో ముస్లింల భాగస్వామ్యం గురించి చెప్పకపోతే, అరే ఈరోజు మన పుణ్య నిర్మాణంలో కూడా మన గతి అలాగే ఉంటుంది. సరిగ్గా మేము అది నేను స్త్రీల అనుభవాల నుంచి మాట్లాడుతున్నాను, అదే ముస్లింల అనుభవం కూడా. అందుకని నేనేమని కోరుకుంటున్నానంటే, ముందు ఇదే పత్రికలో ఒక చిన్న కాలం అందులో తెలంగాణ ఉద్యమంలో ముస్లింల భాగస్వామ్యం సంబంధించి, తెలంగాణ ఉద్యమంలో ముస్లిం ఉద్యమకారుల అనుభవాల గురించి కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న ఈ ఒక ఒక స్వరాష్ట్రాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న దాకా మన భాగస్వామ్యం ఉండాలంటే ఇట్లాంటి రికార్డ్ ఇంకా అవసరం అని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, నిజానికి దాని తర్వాత మన ఆర్టికల్స్ ఇచ్చే గైడ్ లాగా పనిచేసే ఆర్టికల్స్ పట్టుకొని మనం అట్లా ముందుకు నడుస్తామా, పోతే ఒక మంచి ఓపెన్ గ్రౌండ్ చేస్తాం, అక్కడ వందల మంది అందరూ దళితులు, బహుజనులు, సంకరజాతులు అందరూ అంటే ఇక్కడ మొత్తం మనకి అందరినీ కలిసి ఒక ఓపెన్ గ్రౌండ్కి మనం చేద్దాం. అది ఈ పత్రికలో ఉన్న ఒక సెంట్రల్ పాయింట్ కూడా. అంటే మనం అక్కడ పోగానే ఏమవుతుంది, అక్కడ ధీరా అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించే పకీర్ కనిపిస్తాడు, పాములోళ్ళు కనిపిస్తారు, అట్లనే అత్తర్ సాయి కనిపిస్తాడు, ఒట్టువేళ్ళది అత్తరు మన చార్మినార్ దగ్గర అమ్ముతూ ఉంటారు వాళ్ళు కనిపిస్తారు. అంతేకాదు, మరీ ముఖ్యంగా బుర్కా వేసుకొని యూనివర్సిటీ మెట్లు ఎక్కాలని చూస్తున్న గుండెల నిండా నదులు ప్రవహిస్తున్న ఆడవాళ్ళు కూడా కనిపిస్తారు. అక్కడికి వస్తాం మనం అందరు. అది ఈ పత్రికకున్న నిజమైన ఒక గ్రేట్ స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమొస్తుంది, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక భరోసా వస్తుంది, మనమంతా ఒక్కటి అని ఒక భరోసా వస్తుంది. మనందరము మనందరినీ విడదీసే వాళ్ళకి వ్యతిరేకంగా పిడికిళ్ళైతే ఒక ధైర్యం కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఈ పత్రిక చేస్తున్న ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్. నేను కొంచెం మాట్లాడతాను, చాలా మాట్లాడుతున్నాను, ఒక రెండు నిమిషాల్లో ముగిస్తారు. నేను నిజానికి ఇంతకుముందు మన పెద్దలు ఎవరు చెప్పారు ఇక్కడ అంటే సాయిబాబా ఒంటరిగా చేస్తున్న ఒక ప్రయాణం అని కాదు, నిజానికి అది షాజహాన్ అండతో ఆయన చేస్తున్న ఒక ప్రయాణం అని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామిక దృక్పథం అనేది ఇందులో కనిపించడం ఒకటే కాదు, దానికి రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళ ప్రజాస్వామిక దృక్పథం జీవితంలో కూడా కనిపిస్తుంది. జీవితంలో ఒక అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వాళ్ళ భార్యలనో ఇంకెవరినో వాళ్ళ పక్కన అక్క చెల్లెళ్ళనో వాళ్ళతో పాటుగా నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక సాహిత్య యాత్రలో రెండు చక్రాలుగా మారిన వాళ్ళు వీరు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి అని కూడా నేను అనుకుంటున్నాను. నిజానికి స్కై బాబా ఆ ప్రజాస్వామిక దృక్పథం గురించి చెప్తూ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు ఒక సూఫీ కవయిత్రి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నేను యాక్చువల్గా ఏంటది, నేను ఒక చేతితో కాగడం మోస్తాను, మరో చేతితో బకెట్ నీళ్లు మోస్తాను, వీటితో నరకాన్ని నేను నరకంలో మండల నాటుతాను, స్వర్గాన్ని కాల్చేస్తాను. అప్పుడు దేవుని గురించి దేవుని చూడాలనుకునే వాళ్ళకు పైన ముసుగులు తొలగి నిజమైన గమ్యాన్ని చూస్తారు అని అంటున్నారు. అంటే నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, ఈ సూఫీ కవిత చెప్పింది, ఇందులో మన స్కై బాబా ఏం చెప్తున్నాడంటే, ఒకటేసారి ఒక ఫ్యాసిజం అనేది హిందుత్వ ఫ్యాసిజాన్ని చడా మడ నరికేస్తూనే అట్ ద సేమ్ టైం మన లోపల ఉన్న
మన ఒక స్వీయ విమర్శను కూడా పెట్టారు. మన లోపల ఉన్న మన మన బ్యాక్లాగ్స్ కూడా మార్చుకోవాల్సిన విషయం గురించి చెప్తాడు. అందుకనే ఆయన ఎట్లాగా ముస్లిం సమాజంలో ఎట్లా ఇహము పరము అనే ఒక భేదాలు మంచి ఎప్పుడు అల్లా అని చెప్పేసి మొత్తంగా వాళ్ళు చుట్టూ ఉన్న సమాజంతో సంబంధం తెలుపుకొని కిటోల్గా మారిపోతున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తాడు. అట్లా ఉండడం తగదు. మనం మిగతా సమాజంతో కలిసిపోయి వాళ్ళతో చర్చలతో వాళ్ళతో స్నేహంతో వాళ్ళతో కోఆపరేషన్తో వాళ్ళతో డిఫరెన్స్తో వాళ్ళతో డిఫర్ చేస్తూనే ముందుకోవాల్సిన అవసరాన్ని చెప్పిందంట. అది అట్లాంటి ఆ రెండు విషయాలని ఆయన చెప్తున్నాడు. అయితే ఇప్పటికీ సమయం తీసుకున్నందుకు చివరగా యాక్చువల్గా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 21% రిజర్వేషన్ అని చెప్పినారు. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యమకారుల గురించి పత్రికల్లో రికార్డ్ చేయడం ఒకటి చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయునిగా మనకి ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అయింది మీకు తెలుసు. కానీ మనందరికీ చాలామందికి మనకి తెలుసు ఉండేమో తెలీదు, కానీ సావిత్రిబాయి పూలేకతే కాదు ఆమెతో పాటుగా ఫాతిమా షేఖ్ అనే ఆమె పనిచేసింది. మనకి ఎంతమందికి తెలుసు సావిత్రిబాయి పూలే గురించి? ఈ మధ్యనే మనం మాట్లాడుకుంటున్నాం అది కూడా. కానీ ఆమెతో పాటుగా ఫాతిమా షేఖ్ అనే ఒక టీచర్, వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు నిజానికి. కానీ చరిత్రలో మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం చాలా ప్రోగ్రెసివ్ మూమెంట్స్లో వాళ్ళ భర్తలో అన్నలో ఉంటే వాళ్ళ కొంచెం పేర్లు ఏమీ లేని వెనకాల ఏమి లేని వాళ్ళకి ఏమీ ఉండదు అన్నమాట. ఇక్కడ ఫాతిమా షేక్ గురించి ఎక్కువ తెలియదు. ఈ మధ్యనే కలిసిన ఒక రీసెర్చర్ దాని మీద నేను పనిచేయాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు నాకు అది అర్థమైంది. సో ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ గ్యాప్ని పూర్తి ఫిలప్ చేయాలి. మనము మన గతంలో ఉన్న హీరోస్ని హీరోయిన్స్ని అందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ముందు ముందు ఈ వేదిక కావాలనుకుంటున్నాను. ఇంకోటి వక్ఫ్ భూముల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఓల్డ్ సిటీలో చాలా భూములు ఉన్నాయని తెలుసు. మేము మా ఉమెన్స్ కలెక్టివ్ నుంచి తెలంగాణ ఉమెన్స్ కలెక్టివ్ నుంచి ఒక డిమాండ్ పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఏంటంటే ఒక సెంట్రల్ మహిళా యూనివర్సిటీ కావాలి. అక్కడ మహిళల కోసం ఒక యూనివర్సిటీ మీకు తెలిసి ఉండొచ్చు. ఇందులోనే జగన్ రాసిన ఒక వ్యాసం ఉన్నది, ఒక అలీగఢ్ యూనివర్సిటీ తెచ్చిన మార్పుల గురించి ఆయన రాశారు. అది 1864 అనుకుంటారు. కానీ ఇప్పటికీ స్త్రీల కోసం అంటే మన తెలంగాణలో అయితే విమెన్ కోసం ఇంతవరకు యూనివర్సిటీ లేదు. అదే ఓల్డ్ సిటీలో వక్ఫ్ భూముల్లో ఒక మహిళా యూనివర్సిటీని కనుక పెట్టాలి అని ఒక డిమాండ్ తోటి చమన్ ముందుకు వెళ్తే మేమంతా వెనక నడుస్తాం. అట్లాగే ఇంకొకటి ముస్లిం మహిళా ఉద్యమాల గురించి ఇంతకుముందు అన్న చెప్పారు. ఒకటి కాజా ఏం చెప్పారంటే మొత్తం భారతదేశంలో ఉర్దూ పత్రికలే ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాయని. ఈ మధ్య మేము ఒక ఆర్ట్ పేజీ గురించి చేస్తున్న ఒక చిన్న అపీల్ కోసం అంతా తిరుగుతున్నాం. మాకు అర్థమైందంటే ఉర్దూ పేపర్స్లో ఎప్పటి నుంచో అద్భుతమైన అట్లాంటి ఒక పేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినది. మన తెలుగు పేజీల్లో అలాంటిది అది పక్కకు పెడితే స్త్రీల గురించి ఆయన చెప్పారు. ఎంత ముస్లిం విమెన్ని ప్రోగ్రెసివ్ విమెన్గా ఎట్లా తీసుకున్నది ప్రపంచం ఆదర్శంగా. తెలంగాణలో కూడా ఇప్పుడు మాట్లాడే ఫెమినిజంను పక్కకు పెడితే అసలు ఫెమినిజం తెలంగాణలో మార్పుకు శ్రీకారం చుట్టిన ఒక ఫెమినిజం ఏదైనా మొదలైంది అంటే అది ముస్లిం ఉమెన్ తోటే మొదలైంది. నేను ఈ విషయాన్ని గురించి ఒక వ్యాసం రాస్తే అంత కత్తిరించి ఫస్ట్ది లాస్ట్ది పేజీ చేశారు, పేరాలు వేశారు. కానీ రుస్తుంజి అనే ఆమె ఆమెతో పాటుగా ఇదే పుస్తకంలో మన సంగీషేట్ చెప్పిన మసుమా బేగం లాంటి వాళ్ళందరూ ఎంతో మంది అద్భుతంగా పనిచేశారు. వందల సంఖ్యలో పనిచేశారు వాళ్ళు. ఆ స్త్రీల ఉద్యమాలకు సంబంధించి మనకి ఏమీ లేదు. మనం పంపిస్తే మెయిన్ స్ట్రీమ్ పత్రికలకి వేయలేదు. అది నా అనుభవం చెప్తున్నాను. అలాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది విమెన్ ఇక్కడ సామాజిక ఉద్యమాల్లో భాగంగా వాళ్ళ సొంత భూములు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మరి ముఖ్యంగా. అందులో మీకు చాలా మంది తెలుసు ఉన్నా అనటానికి ఇక్కడ బేగంపేట పబ్లిస్కూల్కి 50 ఎకరాలు ఇచ్చిందంట. మనకి అందరికీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అసీపీ తెలుసు మహానగాబాయి ఇచ్చిందని. అందుకని ఇంకొక చిన్న తీర్మానం కూడా చేస్తే బాగుంటుంది. అదేంటంటే మహలకాబాయి విగ్రహాన్ని, మహలకాబాయి చెందిన విగ్రహాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలి అనేది కూడా మీరేమన్నా ఆలోచిస్తే బాగుంటుంది. ఈ విషయం గురించి మేము చాలా మందితో మాట్లాడాం కానీ అందరూ తల ఊపి వెళ్ళిపోయారు. అందుకని మీ ముందర తీసుకొస్తున్నాం. ఇంకా చివరిగా నస్రీన్ ఖాన్ చాలా మాట్లాడుతున్నాను, సారీ.
నస్రిన్ ఖాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ ఎట్లా మీడియా ఎట్లా చేస్తుంది, మీడియా మేనేజ్మెంట్ ఎలా ఉంది అని చెప్తున్నది. ఆ విషయాల గురించి కూడా కొంచెం సీరియస్ గా ఆలోచించి మీడియాలో చమన్ నిర్వహిస్తున్న ఇట్లాంటి చర్చలు అప్పుడప్పుడు కనీసం వారానికి ఒకసారి వచ్చేటట్టు ఏమైనా ఏమైనా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో ఇక్కడున్న పెద్దలు వీళ్ళంతా ఆలోచించాలని కోరుకుంటున్నాను. చివరిగా మనం ఇప్పుడంతా బతుకమ్మ పండుగ అందరు చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు మనం అంతా చూసుకుని చూపుకుంటున్నాం. బతుకమ్మని లక్ష్మీని ఏం చేస్తున్నారు, బతుకమ్మని ఇంకేదో చేస్తున్నారు, మనం అందరం కాదు చూసుకుంటూ ఊరుకోకుండా దాన్ని మనం ప్రత్యామ్నాయంగా ఏం చేయగలుగుతున్నామని ఆలోచిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే బతుకమ్మ ఏ దేవత దేవుడు నాకు పండుగ కాదని చెప్తాం, కానీ ఇప్పుడు అందరూ దానికి ఒక పురాణ కథలు అల్లేస్తున్నారు. అది చూసుకుంటూ ఉంటా ఊరుకోకుండా బతుకమ్మని ఒక పీర్ల పండుగ లాగా ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ 100 మందినే బతుకమ్మ ఎందుకు ఆడుతూ మొదలు పెట్టకూడదు? పీర్ల పండుగలో మన దగ్గర ఉన్న కాంపోజిట్ కల్చర్ ని బతుకమ్మకి వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారో అందుకు దాన్ని విరుడుగా మనం చేయాల్సింది. ముఖ్యంగా ఈ హర్యానీ ఈ ముస్లిం సామాజిక వేదిక వాళ్ళు చేయాల్సింది. బతుకమ్మ పండుగని అసలు ఈ రోజు నుంచే అందరం ఆడాలి అని ఒక తీర్మానం తీసుకొని ఇప్పుడే బయట పోయి ఆడితే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. చివరిగా ఇంకో విషయం చెప్పాలి, మన అంటే నేను వచ్చే ముందే సూఫీ కవిత్వం జరిగినా అది మెదడులో కూర్చుండిపోయింది. మనం చేసేదే మన ప్రేమకు అందం కావాలి. 100 మార్గాలు ఉన్నాయి మోకాళ్ళ మీద ప్రార్థించడానికి, మట్టిని ముద్దాడడానికి అంటాడు రూమి. అట్లా తన ప్రేమని, సమాజం పట్ల తన ప్రేమని, తన కమ్యూనిటీ పట్ల తన ప్రేమని, మొత్తంగా తన బాధ్యతని ఈ రకంగా చూపిస్తున్న ఈ చమన్ సంపాదకులకి, ఫండ్ చేసిన వాహ్యదండకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ సో మచ్.